సార్, రెండు వెహికల్స్ తనే కొన్నారు. మీకు ఇదివరకే నేను చెప్పాను సార్, ఎన్నికల్లో ఆమె ఏం చేసిందంటే, ఎన్నికల్లో ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వంటలు భోజనాలు ఇవన్నీ చేయిస్తూ, నేను ప్రచారానికి తగిన ఏర్పాట్లు, వాహనాలు, చైతన్యరథం ఇవన్నీ రెడీ చేయిస్తూ, ప్రజలందరికీ ఫోన్లు చేయించడానికి 40 మందితో ఒక కాల్ సెంటర్ పెట్టి, కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలు 3 లక్షల ఫోన్ నెంబర్లకి ఒక్కొక్కళ్ళకి 10 సార్లు ఫోన్ వెళ్ళాలని ఒక టీం పెట్టుకొని 4 నెలలుగా ఆర్గనైజ్ చేసి ఫోన్ చేయించింది సార్ ఫోన్లు. అది కాక ఒక ఐపాక్ టీమ్ లో 36 మందిని పెట్టుకొని ఒక నిఘా కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అన్న దానిపైన ఇవన్నీ కూడా మరికొన్ని కార్యక్రమాలు కూడా చేయించింది. ఎలక్షన్ లో చాలా వర్క్ చేసింది. దానికోసం ఒక 2 కోట్ల వరకు పైన ఖర్చు పెట్టింది తను. ఆ ఖర్చు పెడుతూ ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ, నాకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చూస్తూ, డబ్బులు ఖర్చు పెట్టి వాహనాలు కూడా తనే కొనటం జరిగింది సార్. తన పేరునే ఉన్నాయి ఇది. ఓకే, శ్రీనివాస గారు, ఆల్రెడీ వాణి మీ పైన మాధురికి మీకు సంబంధం ఉంది అని ఆరోపణలు చేశారు. అఫ్ కోర్స్ మీరు కూడా అడల్టరీని అడ్మిట్ చేశారు, కానీ ఇప్పుడు నేను అది వేరే విషయంలో అన్నాను అని మీరు అంటున్నారు. ఓకే, కానీ ఇప్పుడు మీరు ఒకే చోట ఇల్లు కట్టుకుంటూ ఉంటే అడల్టరీని అడ్మిట్ చేసి మళ్ళీ నేను తప్పుకోవటం కాదు సార్. ఆమె నా దగ్గరకు వస్తున్నారు, ఆమె నా దగ్గర, ఆమె నేను ఆమెతో పాటు తిరిగాను, దేవాలయాలకు వెళ్ళాను, ఒక 2-3 క్యాంప్స్ కూడా చేశాము. నేను చేయలేదని చెప్పట్లేదు సార్, నేనేం అబద్ధం ఆటలా, స్పష్టంగా చెప్తున్నాను. మేము కలిసి తిరిగాం సార్. వచ్చిన అపవాదు, వచ్చిన ఏదైతే దుబాడవాణి మా మీద అపవాదేసి లేని సంబంధాలని మాకు అరికట్టి ఆమె జీవితాన్ని నాశనం చేసిందో, ఏ సంబంధాలు లేనటువంటి నన్ను ప్రజల ముందు అబాస్ పాలు చేసిందో, ఆ అబాస్ పాలైన దశలో ఎవరికి వాళ్ళు బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో నా కష్టాల్లో మళ్ళీ తానే వచ్చి, మాధురి వచ్చి ఈ ఏర్పాట్లన్నీ, ఎన్నికల ఏర్పాట్లు ఇవన్నీ చూసిన దానిలో మేము దగ్గర అయ్యాము, కలిసాము, తిరిగామని నేను చెప్పాను తప్ప నేనేం అబద్ధం చెప్పలేదు సార్. ఇది సమాజానికి కొంతమందికి ఇది తప్పు కదా, ఇలా ఎందుకు చేశాడు, ఇలా చేయటం నేరం కదా అని అనొచ్చు సార్. కరెక్టే, సభ్య సమాజం ముందు కూడా నేను చెప్తున్నాను ఇది రాంగే, ఇది సరైన సంకేతం కాదు ఇది, అలా అందులో నాలాంటి వాళ్ళు చేసే పని కాదు ఇది. కానీ నా దుర్భర పరిస్థితులు, నా దౌర్భాగ్య పరిస్థితులు, సమయానికి తిండి కూడా తినటానికి అవకాశం, ఇప్పుడు నేను ఉన్నాను సార్, ఇప్పటికి 10 రోజుల నుంచి రోజుకు 1 గంట పడుకుంటే మీరు నమ్ముతారా? నాకు భోజనం కూడా లేదు సరిగ్గా, మీరు నమ్ముతారా సార్? ఇంటి చుట్టూ మనుషులుంటే భోజనం ఏం తింటున్నాను సార్ తెలుసా సార్? నేను ఎప్పుడు జీవితంలో ఆరగించను లాంటివి, అలాంటివి తింటూ, అవసరమైతే ఏదో ఫ్రూట్స్ లాంటివి ఇలాంటివి తింటూ నేటికి 10 డేస్ నుంచి నా ఇంట్లో నేను కాలం గడుపుతున్నాను సార్. ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు అనుభవించిన నాడు మాధురియే ఇవన్నీ ఏర్పాటు చేశారు సార్. చేసినప్పుడు అయ్యో నేను కష్టాల్లో ఉండేటప్పుడు, నా కుటుంబం వల్లే నాశనం అయిపోయిన తర్వాత కూడా, నేను కష్టాల్లో ఉండేటప్పుడు కూడా మళ్ళీ త్యాగం చేసి మళ్ళీ ఇన్ని వస్తువులు చేకూర్చుతుంది, ఇంత డబ్బులు ఖర్చు పెడుతుంది, ఎన్నికల నిర్వహణ కూడా ఇంత బాగా చేస్తుంది, ఒకవైపు వాణి మాత్రం తెలుగుదేశానికి సపోర్ట్ చేసింది, వాణి రాఘవరావు దువ్వాడ శ్రీనివాస్ ఓడిపోవాలని ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకోటేయమని చెప్పారు, అయిన వారేమో నన్ను ఓడించాలని చూస్తున్నారు, కాని వారేమో నాకు సంబంధం లేని అమ్మాయి ఇన్ని బాగోగులు చూస్తుంది అని మానసిక ఆందోళన, మానసిక వ్యధతో, ఆ దుర్భరమైన పరిస్థితులతో మేము దగ్గర అవ్వాల్సి వచ్చిందే తప్ప ఇది మంచిదనో, ఇలా ఎవరైనా చెయ్యొచ్చనో, దీనికి అడల్టరీ అని పేరు పెట్టుకొని తిరగొచ్చనో మేము సంకేతం ఇవ్వట్లేదు సార్. నా దుర్భరమైన పరిస్థితులే నాకు గానీ మాధురికి గానీ ఇలా దారి తీసాయని చెబుతున్నాను సార్. నేను సో తప్పనిసరి పరిస్థితుల్లో మాధురితో కలవాల్సి వచ్చింది సార్. ఓకే, ఆ బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నారా జీవితాంతం సార్? ఈ విషయం నేను మీ ద్వారా కోటానుకోట్ల ప్రజలకు నేను తెలియజేస్తున్నాను సార్. ప్రజలు దేవుళ్ళు సార్, ప్రజలే న్యాయమూర్తులు సార్, ప్రజలే సర్వస్వం అని 25 సంవత్సరాలు ప్రజలలో తిరుగుతున్న వాడిని సార్, ప్రజా పోరాటాలు ఉద్యమాలు చేసిన వాడిని సార్. నేను ప్రజల్ని నమ్ముతాను సార్. రాముణ్ణి కీర్తించింది ప్రజలే, రావణుణ్ణి కీర్తించి రావణ బ్రహ్మ అని అతనికి కూడా పొగిడింది కూడా ప్రజలే. అంటే తలుచుకుంటే ప్రజలు నన్ను అగ్రభాగాన పెట్టగలరు, తలుచుకుంటే అధోపాతాళానికి తొక్కేయగలరు. నా మనసులో ఉన్న వాస్తవాలు, నాలో జరిగినటువంటి విషయాలు, కుటుంబంలో జరిగినటువంటి విషయాలు, అన్ని విషయాలు పూసగుచ్చినట్టు క్రిస్టల్ క్లియర్గా మీ ద్వారా ప్రజలకు నేను తెలియజేశాను సార్. ఇది తప్పు అయితే ప్రజలే శిక్షిస్తారు, ఒప్పు అయితే ప్రజలే కాపాడుతారు. తప్పు ఒప్పు కాదు, ఏదైనా అనే అభిప్రాయం వాళ్ళు తీసుకుంటే వాళ్లే కాపాడగలుగుతారు, రక్షించగలుగుతారు సార్.
ఏ నిర్ణయం అయినా ప్రజలే చేయగలుగుతారు సార్, మన చేతిలో ఏముంది. అవును, అంటే ఇప్పుడు మీకు వచ్చిన కాల్స్ కూడా మిమ్మల్ని కొంతవరకు సపోర్ట్ చేస్తూనే వచ్చాయి. నేను అందుగురించి అడుగుతున్నా. ఇప్పుడు నేను కలిసి ఉండలేను అని అంటున్నారు కాబట్టి మీకు జీవితాంతం ఇంకొక తోడు ఉండాలి కాబట్టి ఆ తోడు మాధురి అయి ఉండాలని ఏమన్నా అనుకుంటున్నారా? అది నేను చెప్పలేను సార్. నాకు వివాహం జరిగింది, ఆమెకు వివాహం జరిగింది, మళ్ళీ ఇలా కలిసి ఉండటాలు, పెళ్లి చేసుకోవటాలు ఇవన్నీ చట్ట వ్యతిరేకం సార్ కదా. కాబట్టి ఎలా నడుస్తుందో చెప్పలేము సార్, కాలమే నిర్ణయించాలి సార్. నాకు 58 సంవత్సరాలు, ఏంటో నా భవిష్యత్తు. నాకు ఇప్పుడు అంత యంగ్గా కనబడుతున్నారు శ్రీనివాస్ గారు, అసలు 58 సంవత్సరాలా కనిపించట్లేదు, చాలా యంగ్గా కనబడుతున్నారు. నేను జిమ్ చేస్తాను, డైట్ ఎప్పుడు నా జీవిత కాలంలో ఎప్పుడు నా వెయిట్ 72 కేజీస్ సార్. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి 72 కేజీలు నాకు ఎప్పుడు పెరగలేదు కూడా, తరగలేదు కూడా. 72 కేజీలు మెయింటైన్ చేసుకుంటూ వస్తాను. నేను ఏ మందులు వాడను, ఇంతవరకు మందులు వాడలేదు. నాకు జిమ్ చేస్తాను, ఆరోగ్యంగా ఉంటాను సార్, ఏ సమస్య లేదు, జబ్బులు అయితే లేవు. ఆ హీరో అంటే సినిమా పిచ్చి కూడా ఉంది, సినిమాలో ట్రై చేస్తాను. ఏది వాలంటీర్ సినిమాలో మాధురి తీసిన వాలంటీర్ సినిమాలో కాకుండా ఇంకేమైనా మాధురి ప్రొడక్షన్ లో ఆమె చేసిన నిర్మాతగా చేసిన సినిమాలో వాలంటీర్ అని ప్రభుత్వ సమస్యలు ఇటన్నిటి మీద ఒక సినిమా తీసి రిలీజ్ చేశాం సార్. ఓకే, అంటే ఏంటి అసలు యాక్టింగ్ మీద మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది, మరి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అసలు? నేను చెప్తున్నాను కదా సార్, చిన్నప్పుడే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను సార్, యాక్టింగ్ నేర్చుకున్నాను. ఎంఏ చదువుతున్నప్పుడు నేర్చుకున్నాను, చిన్న ఇంట్రెస్ట్ నాకు, నటన అంటే ఇంట్రెస్ట్. అయితే ఆ ఫీల్డ్ లో వెళ్ళి నా లాంటి వాడు పనికిరాడు సార్ అక్కడ, అందుకు నేను ఆ ఫీల్డ్ ఎంచుకోవాలా మళ్ళీ వెనక్కి వచ్చేసి రాజకీయాల్లోకి వచ్చాను. అక్కడ ఆత్మగౌరవం చంపుకోవాలంట, కాళ్ళ ఎళ్ల పడి తిరగాలంట, ఎవరెవరికో బ్రతిమాలాడాలంట, కాపలా కాయాలంట, ఇవన్నీ నాకు నా బాడీ లాంగ్వేజ్ షూట్ కావు. కాబట్టి ఆ రంగం మార్చి రాజకీయం అంటే కూడా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేస్తుంటాను, అదే కొనసాగిస్తూ ఈ రాజకీయాల్లో ఉన్నాను సార్. సో అయ్యో మరి సినీ ఫీల్డ్ని మిస్ అయ్యాను, చాలా ఇష్టమైంది యాక్టింగ్ అని అనిపించలేదు ఇప్పుడు మీకు? ఇష్టమే, ఇష్టం సార్, మరి అదృష్టం ఉండాలి కదా సార్, అది తలరాతది. మనం అనుకుంటే అయ్యే పని కాదు, మనం కోరుకున్నవని జరగవు కదా సార్, తలరాతది. రిలీజ్ అయిందండి అది వాలంటీర్ సినిమాది? వాలంటీర్ సినిమా తీసేసి సెన్సార్ కూడా చేసేసి మొత్తం రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేస్తే మళ్ళీ సెన్సార్ బోర్డు అబ్జెక్షన్ పెట్టారు సార్. అందులో దువాడ శ్రీనివాస్ అనేవాడు పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి చాలా విమర్శించినట్టు డైలాగ్స్ ఉన్నాయి, అది ఇప్పుడు మేము రిలీజ్ చేయడానికి ఇవ్వము అని మళ్ళీ రిజెక్ట్ చేశారు సార్. రిజెక్ట్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ అనేది మన ఏంటి ఓటీటీ ఛానల్స్ లో రిలీజ్ చేశాను సార్. రిలీజ్ చేసిన తర్వాత ఫాస్ట్ గా వెళ్తుంది, ఇంచుమించు 40,000 మంది వ్యూవర్స్ వెళ్ళినప్పటికీ మళ్ళీ వాళ్ళు కూడా తీసేసినారు సార్ అది. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా లేదు, ఓటీటీలో కూడా లేదు. సోషల్ మీడియాలో మళ్ళీ మధ్య పెడదాం అనుకుంటున్నాను, మళ్ళీ మధ్య మీడియాలో సినిమాని రిలీజ్ చేస్తాను. ఎవరైతే అది రిలీజ్ చేశారో ఓటీటీ ప్లాట్ఫామ్ పైన వాళ్లే మళ్ళీ తీసేస్తారు. ఎందుకు తీసేశారు అని అడిగితే మాకు చాలా ఫోన్స్ వస్తున్నాయండి, మీ పార్టీ ఓడిపోయింది, మీరు గెలిచుంటే పార్టీ గెలిచుంటే వేరే విధంగా ఉండేది, మీ పార్టీ అంటే మాకు ఇష్టమే కానీ ఆ ఛానల్లో మేము నడిపించడం వల్ల మాకు ఇబ్బందులు వస్తున్నాయి అందుకే తీసేసామన్నారు. సరేలేండి అన్నాను. ఏమన్నా రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి అందులో? ప్యూర్ పొలిటికల్ సార్, ప్యూర్ పొలిటికల్. ఏంటి ఒక డైలాగ్ ఏమైనా చెప్తారా అందులో? సెంటిమెంట్ ఉంది సార్, సెంటిమెంట్, సెంటిమెంట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, కావాల్సిన మీకు అది పంపిస్తాను, మీరు రిలీజ్ చేయండి. ఏంటి సెంటిమెంట్, ఏంటి ఏంటి సెంటిమెంట్ దేనిపైన? అంటే నేను ప్రజానాయకుడిగా పనిచేస్తున్నటువంటి నా జీవితంలో వైఫ్ ని చంపేయటం,